कविता फैमिली पै ईडी फोकस पिल्लै बुच्चिबाबू स्टेटमेंट्स आधारंगा आमे डब्बुलतोने भूमुल कोनुगोलु वट्टी नागुलपल्लिलो 4 एकराल डील श्रीहरि द्वारानेने ट्रांसाक्षन अनि अभियोगालु क्रिएटिव डेवलपर्स खातालोकी 5 कोट्लु పిల్లై నుంచి 3 విడతలుగా జమ ఆ సంస్థతో పాటు ఫినిక్స్ పైన ఈడీ స్పెషల్ ఫోకస్ ఐటీ ఆధారాలతో త్వరలో రంగంలోకి మరోమారు రియల్ సంస్థలపై సోదాలు అని చెప్పి దిశకి సంబంధించినటువంటి పేపర్లో వచ్చినటువంటి వార్త అయితే ఈ ఉచ్చు బిగించుకుంటుంది ఈ ఉచ్చు ఇక రోజు 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 ఈ ఉచ్చు బిగించుకొని ఇప్పుడు మెల్లగా కవితకు సంబంధించినటువంటి వాళ్ళ భర్తను కూడా లాగుతున్నారు ఎవరైతే వాళ్ళకు సంబంధాలు లేవు ఇప్పుడు కాక ఢిల్లీకి పోయిండు ఢిల్లీకి ఎందుకు పోయినంట ఈ కేసు విషయంలో వేండు బిడ్డను రక్షించుకోవాలి అలానే పార్టీ రిబ్బర్ కట్టాలి అందులో భాగంగానే కాదంటున్నారు సంబంధించిందే రిబ్బన్ కటింగ్ వేరు కానీ వీళ్ళు ఇక పడరాని వాళ్ళు నా మీద చెప్తున్నారని చెప్పి అంటారు అంతేనా అంటారు బిడ్డ కోసం కాదు అంటారు చర్చలు జరగాయి అంటారు ఓకే కవిత ఫ్యామిలీపై ఈడీ ఫోకస్ పెట్టింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బుతోనే వట్టినాగులపల్లిలో భూములు కొనుగోలు చేశారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బలంగా అనుమానిస్తున్నది పిల్లయ్య ఆధ్వర్యంలో ఈ వ్యవహారం అంతా జరిగినా దాని వెనక కవిత ఉన్నట్టు భావిస్తున్నది దీనికి ముందే బుచ్చిబాబు ఫినిక్స్ సంస్థ నుంచి ఎన్గ్రోత్ క్యాపిటల్ పేరుతో కొనుగోలు చేసిన భూముల విషయంలో అనిల్ పేరును కూడా 3వ చార్జ్షీట్లో ఈడీ ప్రస్తావించింది భూముల కొనుగోలులో ఎమ్మెల్సీ దంపతులు యాక్టివ్గా పాల్గొన్నట్టు దర్యాప్తు సంస్థ అభిప్రాయానికి వచ్చిన ఈడీ భూ లావాదేవీల్లో మీడియేషన్ చేసిన వేముల శ్రీహరి పైన స్పెషల్ ఫోకస్ పెట్టింది ఇందుకు సంబంధించిన ఫినిక్స్ క్రియేటివ్ డెవలపర్స్ ఎన్గ్రోత్ క్యాపిటల్ తో పాటు పలు రియల్ సంస్థలపై గురి పెట్టినట్టు సమాచారం త్వరలో పూర్తి వివరాలను రాబట్టేందుకు సోదాలు జరిపే అవకాశం ఉన్నట్టు ఈడీ వర్గాల సమాచారం సోదాల అనంతరం కొత్తగా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయన్నది కూడా ఆసక్తికరంగా మారింది ఇగో ఇల్లు ఎంత వచ్చినా ఏమొచ్చినా ఇది 2 నెలల 2-3 నెలల నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియ నిరంతరం జరుగుతుంది ఇది ఎప్పుడు తీసుకుపోవాలి వీళ్ళని ఎవరు పట్టుకోవాలి వాళ్ళు ఎవరైనా ఉచ్చోళ్ళు ఏమైనా చేస్తే మాత్రం తీసుకుపోవాలి లోపల కూర్చోవాలి రిమాండ్ చెర్లపల్లి జైలో ఆ జైలో అని చెప్పేసి అంటారు అలా తీసుకుపోయి పెట్టేస్తారు కానీ మరి వీళ్ళ కథ ఇంకెన్ని రోజులు నడుస్తుంది ఏమైతుంది ఎప్పుడు లోపలికి పోతారు ఏమైతుంది తప్పకుండా అయితే ఇదైతే ఈడీ అయితే సీరియస్ గానే ఉంది తప్పకుండా అరెస్ట్ చేసి సీరియస్ ఉందా లేకపోతే డ్రామా కాదు కంపల్సరీ జరుగుతుంది ఒక చర్చ జరుగుతుంది తప్పకుండా నేను నేను నమ్మ నువ్వు నమ్ముతావా నేనైతే నమ్మే పరిస్థితి ఉంది నాకు సమాచారం ఉంది ఈడీ నుంచి సమాచారం అన్న 100% కవిత అయితే అరెస్ట్ అవుతుంది 100% అరెస్ట్ అయితే రాసి పెట్టుకో జేబీ టీవీ సాక్షి చెప్తున్నాం 100% అరెస్ట్ అవుతుంది